ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో లబ్ధే చంపేస్తున్నారు కొడుకు. ఆయనది చాలా బేస్గా ఉంటుంది కాబట్టి అది వాయిస్ బాగా తీసుకోవచ్చు మనం. అట్లా కొన్ని వాయిస్లు మెల్తింగ్గా ఉంటాయి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మా అమ్మ నాన్న డ్రామా ఆర్టిస్ట్. ఇప్పుడు మా నాన్న మాయిల్ పకీర్ చేసేటోడు. మాయిల్ పకీరు అంటే మీకు తెలుసో తెలియదో? తెలుసు తెలుసు. మాయిల్ పకీర్ ఉంటుంది ఆ వాయిస్ అది ఆ డైలాగ్ డిక్షన్ వేరుగా ఉంటుంది. ఏ అఖండ జూల ప్రజూల కళల ద్రిమిష్టిని మత్స్య మష్కిష్క భక్షిణి దుమ్ కళ్ళ జుంజుమ్ మార్తు ప్రయాణి ఆచందన స్వరూపిణి. మాత సెలవిచ్చిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి ఆ నెత్తుట్లో వేసి ఆలోచన ఆలోచిస్తూ వస్తుంది కదూ. ఈ పక్కరికి చావు లేదు, పక్కిన అమరుడు అమరుడు అయిపోయాడు. ఏం పలకమే నాగో, నీవు నాగుపామివే కావచ్చు, అది నేను కాదనను. ఆ అహీంద్ర జల వశీకరమై పాములవాడు బుట్టలో తోలుబొమ్మలే తల ఊపాల్సిందే, కానీ ఈ పక్కీరిని కాటువేయజాల నాకు రా. ఈ పక్కీరు కవ్విట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోదురా నాకు. ఇట్లా డైలాగు ఆ బాలనగమ్మ నాటకంలో డైలాగు ఫస్ట్ మాయిల్ పక్కి నేను వేసాను. ఆ డైలాగ్ మా అమ్మగారే నాకు గురువు దైవం. మా అమ్మగారు అన్నీ నేర్పిస్తూ ఉంటారు బాగా. అట్లా చేశాను బాలనగమ్మ నాటకంలో డైలాగ్స్. అమ్మ మంచి టాలెంటెడ్ ఆమె. డైలాగ్ డిక్షన్ కానీ పాటలు కానీ జానపదం అన్నీ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు. నాన్నగారు ఆయన ఒక నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. మా ఫస్ట్ మా అన్న చనిపోయారు, ఆ తర్వాత నాన్నగారు కూడా చనిపోయారు. ఇంక అక్కడి నుంచి మనల్ని బాగా డెవలప్మెంట్ చేసి ఉన్న టాలెంట్ బాగా నేర్పించి చదువులో నాకు చదివాను. ఎక్కడండి ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజీలలో పెద్దగా. ఇప్పుడు జగన్ గారు ఇంగ్లీష్ మీడియంస్ బాగా పెట్టారు, అది ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఇంగ్లీష్ మీడియం అనేది అంటే దరిద్రం ఏంటంటే మనకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు కదా, ఆ ఇంగ్లీషు హిందీ. ఇప్పుడు మన గోవాకి వెళ్ళాం, ఆ గోవాలో ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతుండే హిందీ వాళ్ళు మాట్లాడుతుండే రాదు. అప్పుడు మన వాళ్ళు ఎన్ని నోరు తెచ్చుకొని చూస్తారు, ఏం లాంగ్వేజ్ రాదు కాబట్టి. అందుకనే మనోళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. అది ఇప్పుడు పెట్టుంటే బాగుండేది. ఆయన ఇంగ్లీష్తో పర్వాలేదు, లాంగ్వేజ్ అనేది పెద్ద విషయం కాదండి. తెలివితేటలో సంస్కారం ఉంటే ఎక్కడైనా బతకచ్చు. ఓకే, సో మీ గోల్ ఏంటి అసలు? గోల్ ఏంటండి? ఆర్టిస్ట్ అవ్వడమే. అయ్యాను, చేసుకుంటే వెళ్తున్నాను. సక్సెస్ అంటే ఏం లేదు. సక్సెస్ అంటే యువతలో ఇద్దరు కమాండర్లు రారు. కమాండర్స్ ఎవరు రారు? ఒక పూట ఖాళీ లేకుండా మన నమ్ముకున్న కళారంగంలో ముందుకు పని చేసుకొని ముందుకెళ్తూ మన వల్ల 10 మందికి ఇన్స్పైరింగ్గా తీసుకొని పలాన వ్యక్తి బాగా టాలెంట్తో ముందుకు వచ్చాడు, నన్ను ఇన్స్పైరింగ్, ఇప్పుడు పెద్దోళ్ళని ఇన్స్పైరింగ్ తీసుకుంటాం, అలాగే నాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైరింగ్ తీసుకొని మన పేరు కూడా మామూలు గ్రామంలో అరే మంచి ఆర్టిస్ట్ అతను బాగా చేస్తాడు కష్టపడి పైకి వచ్చిండు అనుకొని అతనిలాగా మనం కూడా ముందుకు రావాలనుకుంటే అలాంటి వాళ్ళు నలుగురు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తే అదే నా సక్సెస్. శివారెడ్డి సార్ని చూసాం, నేర్చుకోవడానికి కారణం ఆయనే. ఆ సారు చేస్తూ ఉంటే చూసిన నేర్చుకున్నా వచ్చిన ఆయన చాలా కష్టపడ్డారు. అంతే, వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసాం గోదావరి కని అసురు మూవీ చేసాం. అక్కడుండే వాళ్ళు కూడా ఎంతో బాగా సినిమా అంటే ఎంత ఇష్టం వాళ్ళకి. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ట్రీట్ చేయడం విధానం బాగా నచ్చింది. ప్రతి ఊళ్ళో చేశానండి, తెలంగాణ మన ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ అన్ని ఊళ్ళల్లో కూడా నేను షూటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2nd టైం గోవా సైడ్ వెళ్ళడం. అటు కూడా వెళ్ళాం, తర్వాత కూడా వేరే దగ్గర కూడా పోతున్నా, అది ఇంతగా చెప్పను. సో యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు కొన్ని ఫేజెస్ చూసుంటారు కదా, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో నేను ఎందుకు వచ్చానా ఇండస్ట్రీకి అని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు మేడం. ఏదైనా ఇబ్బంది అయితేనే కదా అనుకోవడానికి, నాకేం ఇబ్బంది, రాజమార్గం ఉంది. ఇప్పుడు మీరు చూశారు కదా మన వర్క్. నా వర్క్ చూసిన తర్వాత కూడా ఎవరు వద్దంటారు చెప్పు? ఒక డైలాగు ఒక సన్నివేశం చెప్పినప్పుడు నాకు తెలిసినంతట్లో నేను చేసేసుకుంటున్నాను.
అలాంటప్పుడు ఎవరు వద్దంటారు? అప్పుడు కష్టం ఎక్కడ ఉంది? రాజమార్గమే ఉంటుంది. బాలకృష్ణ సార్ అన్నట్టు రాజమార్గం అంతే. సో అయితే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తుందా ఇండస్ట్రీ? చేస్తుంది మేడం, నిష్కలంగా ఉంటే. నువ్వు నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు మేడం, మీరు పెద్ద డైరెక్టర్, మీరు పెద్ద హీరో, పిలిపించారు, మాట్లాడారు, సార్ చెప్పండి సార్ చేస్తాను సార్, నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను సార్, అవకాశం వచ్చింది, క్యారెక్టర్ పేలింది, నెక్స్ట్ డే చెప్పండి సార్ బాగున్నారా, ఆ క్యారెక్టరు ఎట్లుంటుంది మేడం, ఎంత ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇలా ఉంటే ఫస్ట్ టైము క్యారెక్టర్ కోసం చేతులు కట్టుకున్నావు, క్యారెక్టర్ పేలిన తర్వాత హీరో మర్చిపోయావు, డైరెక్టర్ని మర్చిపోయావు, ప్రొడ్యూసర్ సార్ని మర్చిపోయావు, అందరిని మర్చిపోయావు, అన్నం పెట్టిన వాళ్ళందరినీ వచ్చేసి వాళ్ళ ముందున చీర వేసుకొని పక్కన కూర్చొని ఏంటి అంటే ఎట్లా ఉంటుంది? అందుకనే టాలెంట్ ఉన్నోళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రతి ఒక్కరిని ప్రేమించదు మేడం ఇండస్ట్రీ. ఎందుకు ప్రేమించదు మేడం? అలా లేకపోతే ఈరోజు కొత్తగా వచ్చిన హీరోలు ఎవరు ఉండరు, పాతగా ఉన్నోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ముందుకు బానిసైపోతారు, ఒక్కొక్కరు ఇంకో దానికి బానిసైపోతారు. అలా బానిసలు అయిపోయిన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు ఎవరు పోరు. ఆలోచించరా, నీ పరిధిలో నువ్వు మీరుంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ అన్నం తింటూనే ఉంటావు, అన్నం తింటూనే ఉంటారు లాంగ్ ప్రాసెస్లో. ఎప్పుడైతే మీరు బిల్డప్ కొడతారో అప్పుడు తొక్కేస్తారు. తొక్కేయడం అంటే ఇంక నువ్వు ఎందుకు లేవని వేస్తారు, అయిపోయా బిల్డప్ ఎందుకు మేడం, మనకి పొట్టకూడి కోసం వచ్చినని విలేజ్లో ఉన్నా పని చేసుకోవాల్సిందే. ఇంకొకరు వచ్చిన ఇప్పుడు కాఫీ డే ఉంది, కాఫీ డే మేనేజ్మెంట్ ఉంటారు, వీళ్ళ కింద అసిస్టెంట్లు ఉంటారు, వీళ్ళు పోయి రుబ్బాబు గప్పు అట్లా ఇట్లా అంటే తీసేరు, ఇది అంతే.